ఓం శ్రీ గురు బ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఇంటికి నాలుగు వైపుల ఖాళీ ప్రదేశాన్ని వదిలిపెట్టాలా లేదు అని అంటే రెండు వైపులైనా సరే ఖాళీ ప్రదేశాన్ని వదిలిపెట్టవచ్చా స్థలాలకు సంబంధించి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మధ్యలో ఏవైనా అడిషనల్ గా క్రాసులు ఉన్నప్పుడు వాటికి సంబంధించి వాటి కోసం ప్రత్యేకంగా గల్లీలను ఏర్పాటు చేసుకోవాలా ఇల్లు విదిక్కులకు ఉందని చెప్పేసి ఎలా తెలుస్తుంది సింహద్వారం ఎదురుగా వంటగదులను ఏర్పాటు చేసుకోకూడదా ఇంటిలోని ద్వారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండడం దోషమవుతుందా విధిక్కు మూలల్లో కొంత భాగాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా బాత్రూమ్లు కావచ్చు స్టోర్ రూమ్లు కావచ్చు వంటగదులు కావచ్చు యుటిలిటీ ఏరియాస్ కావచ్చు ఇలాగ మన అవసరార్థానికి సంబంధించి ఏవైనా నిర్మాణాలు చేసుకోవచ్చా ఆయం గణితమునకు సంబంధించి స్లాబ్ ఏరియాని మనం పరిగణలోకి తీసుకోవాలా ఇలాగా మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా విధిక్కు మూలల్లో కొంత భాగాన్ని విడిచిపెట్టి ఎక్స్టెన్షన్స్ రూపంలో మన అవసరాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు బాత్రూమ్లు కావచ్చు వంటగదులు కావచ్చు యూటిలిటీ ఏరియాస్ కావచ్చు వీటికి సంబంధించి తీసుకోవటం దోషం కాదా అనేటువంటి విషయానికి సంబంధించి తెలుసుకుందాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫిజికల్ స్ట్రక్చర్కి సంబంధించి హౌస్కు సంబంధించి ఇక్కడ వీరు ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో ఇది ఒక ఫిజికల్ ఎక్స్టెన్షన్ అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లాన్కి సంబంధించి వీరు తీసుకున్నటువంటి ఇక్కడ యుటిలిటీ ఏరియా తర్వాత ఒక డ్రాయింగ్ హాల్కి సంబంధించి ఇవి రెండు కూడాను ప్రధానంగా ఉన్నటువంటి రెక్టాంగుల్ షేప్లో ఉన్నటువంటి నిర్మాణానికి ఎక్స్టెన్షన్గా ఉండడం జరిగింది కార్నర్స్ మాత్రం టచ్ చేయకుండా ఈ విధంగా వీరు తీసుకోవడం జరిగింది ఈ ప్లాన్కి సంబంధించి ఇటువంటి స్ట్రక్చర్స్ ప్లానింగ్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే నేను ప్రీవియస్గా అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి కావచ్చు నేను ఇచ్చినటువంటి ప్లాన్స్కి సంబంధించి కావచ్చు ఎప్పుడు ఇటువంటి ప్లానింగ్స్కి సంబంధించి నేను ఇవ్వడం జరగలేదు ప్రీవియస్గా అబ్జర్వ్ చేయడం కూడా జరగలేదు నేను వాస్తు నేర్చుకున్నటువంటి గారి దగ్గర కావచ్చు మా నాన్నగారి దగ్గర కావచ్చు వారు గతంలో ఇచ్చినటువంటి ప్లాన్స్కి సంబంధించి కావచ్చు నేను ఎప్పుడు కూడా వీటికి సంబంధించి అబ్జర్వ్ చేయలేదు అయితే ఎక్కడ అబ్జర్వ్ చేశాను ఇటువంటి నిర్మాణాలను అంటే సత్రాలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ప్రజా ప్రయోజనార్థాల కోసం వినియోగించినటువంటి నిర్మాణాలలో ఇలాంటి ఫిజికల్ ఎక్స్టెన్షన్స్ని నేను చూడటం జరిగింది మామూలుగా గృహస్థులు నివసించేటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇటువంటి ఎక్స్టెన్షన్స్ని నేను ఎప్పుడు కూడాను అబ్జర్వ్ చేయలేదు కేవలం సత్రాలకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి దేవాలయాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇటువంటి నిర్మాణాలను చూడటం జరిగింది తప్పితే మనం నివసించేటువంటి గృహాలకు సంబంధించి మాత్రం ఇటువంటి ఫిజికల్ ఎక్స్టెన్షన్స్ని నేను గమనించడం జరగలేదు వీటికి సంబంధించినటువంటి ఫలితాల విషయానికి వస్తే ఇవి ఇప్పుడిప్పుడే వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మన నివాస ప్రయోజనార్థాల అనుకూలం కోసం ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి వీటి యొక్క ఫలితాలను మనం వెంటనే అంచనా వేయటానికి ఉండదు వాటిని అబ్జర్వ్ చేయాలంటే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవ్వాలి తర్వాత ఇటువంటి నిర్మాణాలు చాలా ఎక్కువ కూడా ఉండాలి ఇటువంటి నిర్మాణాలను నివసించేటువంటి యొక్క ప్రజల యొక్క సంఖ్య కూడాను ఎక్కువ ఉండాలి నెంబర్ ఆఫ్ హౌసెస్ కూడాను ఎక్కువ ఉండాలి అప్పుడు మనం వాటికి సంబంధించి అబ్జర్వ్ చేసినప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలకు సంబంధించి అప్పుడు మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది ప్రీవియస్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి చాలా కేసు స్టడీస్లో కంప్లీట్గా కార్నర్స్ ఎక్స్టెన్షన్స్నే మనం గమనించడం జరిగింది తప్పితే ఈ విధంగా మూల భాగాన్ని కొంత విడిచిపెట్టి తీసుకున్నటువంటి నిర్మాణాలు అయితే మనం ఎక్కడా చూడలేదు చెప్పాను కదా ప్రీవియస్గా నేను అబ్జర్వ్ చేసిన కేసు స్టడీస్లో కేవలం ప్రభుత్వ నిర్మాణాలు దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు సత్రాలకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో మాత్రమే ఇటువంటి ఎక్స్టెన్షన్స్ని నేను గమనించడం జరిగింది మానవ నివాసాలకు సంబంధించి గృహస్థులు నివసించేటువంటి దానికి సంబంధించి నేను ఎటువంటి ఇటువంటి ఫిజికల్ కన్స్ట్రక్షన్స్ నేను గమనించడం జరగలేదు ప్రీవియస్గా ఒక యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గృహాల వరకు కూడా నేను అబ్జర్వ్ చేశాను అంటే నా ఏజ్ అయితే వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు నేను ప్రాక్టీస్లోకి వచ్చి సుమారుగా ఒక పది సంవత్సరాలు అవుతుంది అనుకోండి పది సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఒక అరవై డెబ్బై సంవత్సరాలకైతే ఉన్నటువంటి గృహాలు ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తే అటువంటి వాటికి సంబంధించి నేను గమనించడం జరిగింది అంతకంటే పూర్వం ఉన్నటువంటి గృహాలను నేనైతే అబ్జర్వ్ చేయలేదు నాకు అవకాశం ఉన్నంత వరకు నేను చెక్ చేసినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఒక యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి గృహాలను నేను అబ్జర్వ్ చే చేయడం జరిగింది అటువంటి గృహాల్లో ఎక్కడా కూడాను ఇటువంటి ఫిజికల్ ఎక్స్టెన్షన్స్ని నేను గమనించడం జరగలేదు తర్వాత ఆయం గణితమునకు సంబంధించి స్లాబ్ ఏరియాని పరిగణలోకి తీసుకోవాలి రీసెంట్గా ఒక అపాయింట్మెంట్కి సంబంధించి మనం వెళ్ళినప్పుడు ఆ ప్లాన్కి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్లో లెంత్ అండ్ విత్లో మోడిఫికేషన్స్ ఇచ్చి ఈ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెంటర్ టు సెంటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడికి ఇంజనీర్ గారు కూడా వచ్చారు ఆ ఇంజనీర్ గారు ఏమన్నారంటే ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ ప్రిపేర్ చేశారు కాబట్టి ఆ టోటల్ ప్లాన్కి సంబంధించినటువంటి స్లాబ్ ఎస్ ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో అది దానికి దగ్గర దగ్గరగా దానికి సరిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి దానికోసం మనం మార్చాలా అండి అని చెప్పేసి కూడాను ఆయన అడగడం జరిగింది మీరు చెప్పిన ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా ఎస్ఎఫ్టీ సరిపోయింది కదండి గణితం దానికి సరిపోదా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ రైజ్ చేశారు ఖచ్చితంగా స్లాబ్ ఏరియాని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయం గణితానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్లోకి పరిగణనలోకి తీసుకోము ఐదర్ ప్లింత్ స్పేస్ ఆర్ నెట్ యూజబుల్ ఏరియా అదేవిధంగా గోడ మధ్య భాగం నుంచి గోడ మధ్య భాగం ఇది వారి వారి ప్రాంతాలను బట్టి వాడుకలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వాటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి తప్పితే స్లాబ్ ఏరియాని విండోస్ పైన సన్ షేడ్స్ కోసం తీసుకున్నటువంటి ఎక్స్టెన్షన్ ని బాల్కనీస్ కోసం తీసుకున్నటువంటి ఎక్స్టెన్షన్స్ ని ఎలివేషన్ లుకింగ్ కోసం తీసుకున్నటువంటి ఎక్స్టెన్షన్స్ ని ఇటువంటి వాటన్నిటిని మనం ఎట్టి పరిస్థితిలో కూడాను కన్సిడర్ చేసేటువంటి అవకాశం లేదు వాటిని ఆయం గణితానికి సంబంధించినటువంటి దాంట్లోకి ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడాను లేదు తర్వాత ఈ ఆయం గణితానికి సంబంధించి సార్ మీరు ఆయం గణితం ఆయం గణితం అని చెప్తున్నారు కొంతమంది ఆయాది గణితం అని చెప్తున్నారు ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు క్యాల్కులేషన్ అంతా ఒకటేనండి అయితే వాడుకలో ఆయం గణితం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే కన్నడలో ఆయ గణితం అంటారు మన సైడ్ వచ్చేసరికి ఆయం గణితం అంటారు ఆయము అని అంటే ద్రవ్యము ధనము టోటల్ లో ధనాన్ని మనం ఆయం కింద తీసుకోవడం జరుగుతుంటుంది అయితే ఎవరైనా సరే గణితం ఇచ్చిన తర్వాత ఫస్ట్ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే సార్ ధనం ధనం ఎంత వచ్చిందండి ధనం పెట్టారా మా ఇంటికి మంచి ధనం ఉండేలాగా చేశారా గణితం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు అలాగ అది వాడుకలో ఆయం గణితం ఆయం గణితం కింద అది రావడం జరిగింది అంతే తప్పితే ప్రత్యేకంగా ఆయం గణితమే అది ప్రామాణికమైనటువంటి విషయం అయితే కాదు అందరూ ప్రజలందరూ కూడాను రెగ్యులర్గా దానికి సంబంధించి ఎక్కువగా అడగడము అదే వాడుకలోకి రావడం వల్ల ఆయం గణితము ఆయం గణితం ఇంటికి ఆయం ఇచ్చారా ఇంటికి ఆయం ఇచ్చారా అనేటువంటి ఇటువంటి పర్స్పెక్టివ్లో అది వాడుకలోకి రావడం జరిగింది తప్పితే ఆయాది గణితమే ఆయాది గణన దానికి సంబంధించి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది తర్వాత సింహద్వారాలకి ఎదురుగా వంటగదులు ఉండకూడదా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్లో ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్ క్వైట్ ఆపోజిట్లో ఇక్కడ కిచెన్ రావడం జరిగింది ఈ విధంగా రావడం తప్పు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటుంటారు యాక్చువల్గా సింహద్వారానికి ఎదురుగా వంటగది రావడం తప్పు కాదు వంటగదికి సంబంధించినటువంటి మూలాలు ప్లాట్ఫామ్స్ వంటగదికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా రావడం తప్పు ఇది వచ్చేసరికి వారికి ఉన్నటువంటి ద్వారం వన్ ఆఫ్ ద డోర్ ఈ డోర్ తీయగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా మనకి కిచెనే కనపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ద్వారంలోకి వేధగా కూడా ఉండడం జరిగింది ఈ కోణ వేదగా కూడాను ఉండడం జరిగింది ఇటువంటివి అంత మంచి పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి ఉండదు వీటికి సంబంధించినటువంటి అంత ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు కావచ్చు ఆశించినటువంటి ఫలితాలు కావచ్చు ఇటువంటి గృహాల్లో ఉండేటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి మనకి ఇక్కడ సింహద్వారానికి ఎదురుగా వంటగది రావడం తప్పు కాదండి వంటగదికి సంబంధించి ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ రావడం మాత్రమే తప్పు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారానికి ఎదురుగా ఆర్చి ఆర్చి తర్వాత మళ్ళీ ఆర్చి ఆర్చికి ఎదురుగా విండో రావడం జరిగింది ఈ పర్టికులర్ అరేంజ్మెంట్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఇటంతా కూడాను ఈ భాగంలో అంతా కూడాను ప్లాట్ఫామ్ స్టోరేజ్ రావడం జరుగుతుంది మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి స్టోరేజ్ రావడం జరుగుతుంది కరెక్ట్ మధ్యలో మొత్తం కూడాను మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఫిజికల్ గా ఉండడం జరగదు కాబట్టి ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో దోషం కాదు తర్వాత ఇంటిలోని ద్వారాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండడము దోషమా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ రెండు కూడాను ఒకదానికి ఒకటి ఎదురుగా ద్వారాలు అనేది రా రావడం జరిగింది ఈ విధమైనటువంటి ద్వారాలు రావడం వల్ల ఇంట్లో వారికి సఖ్యత ఉండదు అని చెప్పేసి చాలా మంది అనుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది నన్ను అడగడం కూడా జరిగింది సార్ ద్వారాలు ద్వారాలు ఎదురుగా ఎదురుగా ఉండడం వల్ల ఎదురు బెదురు ఉన్నటువంటి ద్వారాలు వల్ల నష్టాలు ఉంటాయి సఖ్యత ఉండదు కలహాలు ఏర్పడతాయి ఇట్లాంటి వాటికి సంబంధించి ఏవైనా దుష్ప్రభావాలు అని చెప్పేసి అడగడం జరిగింది వీటికి సంబంధించి అయితే మాత్రం నేను ప్రత్యేకంగా ఏమి అబ్జర్వ్ చేయలేదు ఒకవేళ వాటిని మార్చిన తర్వాత కూడాను వాటికి సంబంధించి అయితే అబ్జర్వ్ చేయలేదు కొన్ని కే స్టడీస్లో కూడాను మనం మార్చడం జరిగింది కానీ ఇటువంటి వాటికి సంబంధించి ఒక గృహానికి ఎదురుగా ఉన్నటువంటి ఇంకొక గృహానికి సంబంధించి మాత్రమే అటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి కంప్లీట్గా రెండు సపరేట్ సపరేట్ కుటుంబాలకు సంబంధించి అలాగ ఉన్నప్పుడు అటువంటి దుష్ప్రభావాలు మనం కొన్నిటికి సంబంధించి అబ్జర్వ్ చేయడం జరిగింది ఎప్పుడు వీరికి వాడి వారికి పడకపోవడం ఎదురెదురుగా ఉన్నటువంటి వారికి గొడవలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు ఇట్లాంటి వాటికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలకు సంబంధించి కావచ్చు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే తప్పితే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఇదొక గది ఇదొక గది రెండు గదులు మనం ఏర్పాటు చేసాము ప్లానింగ్ కండిషన్స్ కోసం వారి అవసరానికి సంబంధించి ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దీనికి సంబంధించి అయితే మనం ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బందులను అయితే మనం గమనించడం జరగలేదు మీకు అటువంటి ఏదైనా మానసికంగా ఉంది అంటే ప్లానింగ్లో దానికి సంబంధించి మార్చేసుకునే దానికేం ప్రాబ్లం లేదు తర్వాత ఏదైనా ఒక స్థలము లేదా ఇల్లు విదిక్కులకు ఉంది అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది అలా తెలుస్తుంది నేను ప్రీవియస్గా కూడాను వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది సూర్య గమనానికి సంబంధించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు దిశలో ఉందా స్థలము లేదంటే ఇల్లు విదిశలో ఉందా అనేటువంటి విషయం తెలిసిపోతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టడీకి సంబంధించి ఈ ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో ఈ మూడు ఫోటోలు కూడాను ఒకటే స్టడీకి సంబంధించి మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెర్రస్లో ఒక ఫోటో తీసుకున్నాను ఇక్కడ నేను విజిటింగ్కి వెళ్ళినటువంటి టైంలో ఈ ఫోటో తీసుకున్నటువంటి టైంలో సుమారుగా ఎనిమిది గంటలు టైం అవ్వడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తూర్పు ఫేసింగ్ అని చెప్పేసి గృహస్థులు అనుకోవడం జరుగుతుంది యాక్చువల్ గా ఈ పక్కన ఒక నిర్మాణం జరుగుతుంది దీని పక్కన ఇంకొక నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణము ఈ గృహస్థులు ఎవరైతే మనల్ని పిలిపించుకున్నారో వారి నిర్మాణం చేసుకుంటున్నారు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇందులో రెంట్కుంటున్నారు అయితే ఇదంతా కూడా తూర్పు అని చెప్పేసి అనుకుంటున్నారు లోకల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ తూర్పు దిశలే అని చెప్పేసి చెప్తున్నారు ద్వారాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ మనం ఆన్లైన్ కన్సల్టేషన్లో అన్ని కూడా క్లియర్గా ఇచ్చాము వాళ్ళకి కాకపోతే లోకల్గా వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పెట్టినటువంటి ద్వారాలు తప్పు ఇక్కడ పెట్టినటువంటి బాత్రూమ్ తప్పు ఈ ప్లాన్లు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ రాంగ్ అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ కన్ఫ్యూజ్ చేశారు ఆ కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఏమైపోయింది నేను ఫిజికల్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వెళ్ళిన తర్వాత నేను వారికి చెప్పాను సార్ మీది ఇది తూర్పు ఫేసింగ్ కానే కాదు మీది ఇది కంప్లీట్ గా ఆగ్నేయం ఫేసింగ్ వస్తుంది మీకు తూర్పు అనేది డైరెక్షన్ చేంజ్ అయిపోయింది ఫిజికల్ గా అక్కడ వచ్చినటువంటి రోడ్డు కరెక్ట్గా రాలేదని చెప్పేసి చెప్పాను అదే టైంలో నేను డే టైంలో వెళ్ళడం వల్ల మార్నింగ్ టైంలో వెళ్ళడం వల్ల ఆయన పైన టెర్రస్కి తీసుకెళ్లి చూపించాను ఇదిగోండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మామూలుగా అయితే తూర్పు మధ్య భాగంలో రావాల్సినటువంటి సూర్యుడు ఉత్తరాయణంలో ఉత్తరానంలో దక్షిణాయనలో దక్షిణాయనానికి సంబంధించి కొద్దిగా వేరియేషన్ ఉంటూ ఉంటుంది ఎనిమిది గంటల ప్రాంతంలో ఖచ్చితంగా సూర్యుడు ఆగ్నేయ మూలకి రావాలండి ఖచ్చితంగా కంప్లీట్గా ఆగ్నేయ మూలకు రావాలని చెప్పేసి చెప్పాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం వీరి యొక్క హౌస్ తూర్పు ఫేసింగ్ అని అనుకుంటే ఇది ఆగ్నేయ మూల ఈ డిష్ ఉన్నటువంటి ఏరియా వచ్చేసరికి ఆగ్నేయ మూల ఎనిమిది ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర గంటల టైంలో ఖచ్చితంగా ఆగ్నేయ వైపు వస్తుంది మార్నింగ్ మార్నింగ్ టైంలో ఉదయించేటువంటి సూర్యుడు కాలక్రమేణా కాలం మనకు టైం గడిచే కొద్దీ స్థాన భ్రంశం చెందుతూ ఉంటారు అలా చూసుకున్నప్పుడు ఆగ్నేయానికి వచ్చేసేయాలి కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యుడు ఇటు పక్క ఉత్తరంలోనే ఉండిపోవడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి సూర్య గమనం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్థలము లేదా ఇల్లు మనకి దిశకుందా విదశకుందా అనేటువంటి ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం కంపాస్తో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత గూగుల్ ఎర్త్లో చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో దీనికి సంబంధించి మనం క్లారిటీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీరి యొక్క ఉత్తరం గల్లీలో నేను ఫోటో తీసుకోవడం జరిగింది ఇక్కడ మెట్ల ఏరియా ఈ మెట్ల ఏరియా దగ్గర నిలబడి నేను ఫోటో తీసుకున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం సన్ రైజెస్ అన్ని కూడా ఉత్తరం వైపుకు రావడం జరుగుతుంది అసలు తూర్పు వైపు నుంచి ఎటువంటి వెంటిలేషన్ అనేది రావడం జరగటం లేదు ఎనిమిది గంటల ప్రాంతంలో కాబట్టి ఈ తూర్పు అంతా కూడా వీరికి ఈ ఉత్తరం వైపుకే ఉండడం జరిగింది తప్పితే వారు అనుకుంటున్నటువంటి అనుకున్నటువంటి తూర్పు భాగంలో తూర్పు ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇది ఆయనకి నేను క్లియర్గా చెప్పి దానికి సంబంధించి మళ్ళీ ప్లాన్లు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏదైతే ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు అవన్నీ చెక్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఇచ్చాను వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఆ సైట్లో సంబంధించి ఆయనకున్నటువంటి డౌట్స్ని నేను క్లారిఫై చేసి మళ్ళీ తిరిగి రావడం జరిగింది కాబట్టి ఈ విదిశలకు సంబంధించి మనం చెక్ చేసుకునేటప్పుడు సూర్యగమనానికి గమనానికి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది నిర్మాణ దశలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకి వారి యొక్క స్థలం విదిశల్లో ఉన్నటువంటి విషయం నిర్మాణ సమయంలో నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు సూర్యుడు ఉదయించే టైంలోనో సూర్యుడు అస్తమించే టైంలోనో వాళ్ళు చూస్తే సూర్యుడంతా ఒకవైపుకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటి సూర్యుడు ఒకవైపుగా వెళ్ళిపోయాడు ఇది ఇల్లు మనం చేస్తున్నటువంటి నిర్మాణం దిశకుందా లేదా అనేటువంటి డౌట్ వచ్చి అప్పుడు నాలాంటి వాళ్ళని ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రాథమికంగా మీరు తెలుసుకోవాలి అంటే ఏదైనా స్థలం కావచ్చు నిర్మాణం కావచ్చు దిశకుంది లేదీ తెలుసుకోవాలంటే ఈ విధంగా సూర్య గమనానికి సంబంధించి మీరు ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది దానికి సంబంధించినటువంటి కొంత అవగాహన మీకు వచ్చేస్తుంది తర్వాత కంపాస్కు సంబంధించి మీకు అవగాహన ఉంటే కంపాస్తో కూడా చెక్ చేసేసుకోవచ్చు తర్వాత ఏదైనా ఒక స్థలానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎక్స్టెన్షన్స్ వస్తుంటాయి కొద్దిగా క్రాసులు వస్తూ ఉంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హౌస్కు సంబంధించి ఇక్కడ నేను వారి యొక్క ఈశాన్య మూలలో నిలబడి ఫోటో తీసుకున్నాను ఇక్కడ తీసుకుంటే కరెక్ట్గా వారి యొక్క ఎండ్కి అది సరిపోవడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎండుకు సరిపోయింది కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఇదంతా కూడాను క్రాస్ ఉండడం జరిగింది సుమారుగా ఒక ఆరు అంగుళాలు క్రాస్ ఉండడం జరిగింది వారికి ఆ స్థలం ఆ విధంగా రావడం జరిగింది జాయింట్ గోళ్ళు కావచ్చు ఆ పరిస్థితులు వాటి వల్ల ఆ విధంగా వారికి రావడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు వచ్చినప్పుడు ఓపెన్ సైడ్స్ వచ్చినప్పుడు ఇంటికి ఇంటికి మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడు ఎక్కువ స్పేసెస్ వచ్చినప్పుడు లేదంటే అసలు ఎటువంటి నిర్మాణాలు అక్కడ చేయలేదు అనుకోండి ఇటువంటి వాటికి ప్రాబ్లం ఏం లేదు మనం ఇచ్చేటువంటి ప్లానింగ్లో దానికి సంబంధించి మనం కట్టేసుకోవచ్చు పక్కన వాళ్ళు తర్వాత వారికి ఉపయోగపడితే వాడుకుంటారు లేదంటే లేదు కానీ ఇంటికి ఇంటికి మధ్యలో ఈ విధంగా క్రాసులు వచ్చినప్పుడు మనం ఒకవేళ స్థలాన్ని విడిచిపెట్టాము అని అంటే అక్కడ ఉన్నటువంటి స్థలం తొమ్మిది పది పదంగుడాలో ఉండి రెయిన్ పడ్డప్పుడు వాటర్ అంతా దాంట్లోకి సింక్ అయ్యి గోడలంతా పాడైపోయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవుతూ ఉంటుంటాయి కాబట్టి ఇలాగ వచ్చినప్పుడు స్థలాలు ఖచ్చితంగా మీరు సెట్బ్యాక్స్ వదిలిపెట్టుకోవాలి సెట్ బ్యాక్స్ వదిలిపెట్టలేదు అంటే మాత్రం ఖచ్చితంగా దానివల్ల ప్రాబ్లం అవుతుంది లేదు కొంతమంది ఏం చేస్తుంటారు ఈ గ్యాప్ అంతా ఫిల్ అప్ చేస్తుంటారు అలాంటివి కూడా చేసుకోవచ్చు లేదు ప్లానింగ్ కండిషన్స్లో అవకాశం ఉంది గల్లీలు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది అంటే గల్లీలు ఇచ్చుకున్నట్లయితే అది మనకేం పెద్ద ప్రాబ్లం కాదు దాని గురించి అసలు మనకి డిస్కషన్ కూడా ఉండదు దానికి సంబంధించి పైప్ లైన్ వ్యవస్థ అవన్నీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్కి సంబంధించి వీరికి కూడా టోటల్ ప్లాన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై మూడున్నర రావడం జరిగింది ఫ్రంట్ వైపుకి రోడ్డు వైపుకి వచ్చేసరికి అది ఇరవై ఐదు అడుగులు రావడం జరిగింది సుమారుగా అడుగున్నర రెండు అడుగుల దాకా వీరికి ఎక్స్టెన్షన్ రావడం జరిగింది సమ్ డిస్టెన్స్ వరకు ఈ విధంగా రావడం జరిగింది ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ విధంగా కంప్లీట్ గా దీన్ని ఒక గార్డెనింగ్ లాగా చేసుకోమని చెప్పాను తప్పితే ప్లింత ఏరియాలోకి కలపడము లేదు అని అంటే దాన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ ఇరవై మూడున్నర వచ్చింది కదా కాబట్టి ఇరవై మూడున్నరకి ఇంటిని ప్లాన్ చేద్దామని చెప్పేసి మనం చేయలేదు ఈ విధంగా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అలా ప్లానింగ్ కండిషన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నీడ్స్ కి వీటన్నిటికి దృష్టిలో పెట్టుకొని మనం చేయడం జరిగింది ఈ ప్లాన్ ఎవరికైతే మనం ఇచ్చామో ఈ ప్లాన్ గృహ యజమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన నివసిస్తున్నటువంటి గృహం కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది సుమారుగా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ లో ఉన్నటువంటి గృహానికి సంబంధించి వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహము కంప్లీట్ గా ఆగ్నేయం విధికు మూల ఫిజికల్ స్ట్రక్చర్ గా రెండు స్టెప్స్గా పెరిగి ఉన్నటువంటి గృహము అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యజమాని ఉండడం జరిగింది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు సంతాన విషయంలో కావచ్చు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు అయితే ఇవాళ రేపు ఉన్నటువంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ బీపీ షుగర్లు ఇవాళ కామన్ అయిపోయాయి కాబట్టి అటువంటి హెల్త్ ఇష్యూస్ పెద్దవాళ్ళకి తప్పితే వీరికి మాత్రం ఎటువంటి దుష్ప్రభావాలు లేవు అంటే విధిక్ మూలల్లో కన్స్ట్రక్షన్స్ పెరిగితే ప్రాబ్లమ్స్ ఉంటాయి గృహస్థు గృహస్థులు తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటారని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంటుంది అటువంటి దానికి సంబంధించి కొంతమందిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు లాంగ్ టైంలో లో అబ్జర్వ్ చేసినప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కొంతమందికి యాభై సంవత్సరాలు అయినా కానీ అటువంటి గృహాలలో వారికి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉన్నటువంటి గృహాలు మనం చాలానే చూడడం జరిగింది కాకపోతే ఏంటి అని అంటే మనం నెంబర్ ఆఫ్ పీపుల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మెజారిటీ పీపుల్ ఎవరికైతే వాడికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటూ ఉంటాయో వాటిని మనం పరిగణలోకి తీసుకొని ఓకే ఇది ఎక్కువ మందికి బాగలేదు కాబట్టి దాని నుంచి దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి మీరు సరి చేసుకోండి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఆ పర్టికులర్ కేస్ స్టడీకి వెళ్ళినప్పుడు వారికి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోమని చెప్పడం జరుగుతుంది కొత్తగా ఇచ్చేటువంటి ప్లాన్కి సంబంధించి మనం ఎటువంటి ఫిజికల్ ఎక్స్టెన్షన్స్ని కార్నర్స్లో కావచ్చు లేదంటే మిడిల్లో కావచ్చు వారికి సజెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు ప్రీవియస్గా ఈయనకి ఉన్నటువంటి నిర్మాణం విధిక్కు మూలల్లో పెరిగి ఉండి ఎటువంటి దుష్ప్రభావాలు చూడకపోయినప్పటికీ మనం ఇచ్చేటువంటి ప్లాన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించి అలాగ ఫిజికల్ ఎక్స్టెన్షన్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సజెస్ట్ చేయము ఈయన వచ్చేసరికి ఇంజనీరింగ్ ప్లాన్ ఒకటి తీసుకున్నారు ఆయన వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ సైడ్ తగ్గిన కొల్తా తగ్గిన కొలతా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ పెరిగిన కొలతను పెరిగిన కొలత లాగానే కన్స్ట్రక్షన్ తీసుకున్నారు బట్ కాకపోతే మనం అది సజెస్ట్ చేయలేదు మనం ఒక ప్లాన్ ఇచ్చాము బట్ అయినప్పటికీ ఆయనకి ప్లాన్ నచ్చలేదు ఆయన తర్వాత వేరే ఏదో ప్లాన్ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఫిజికల్ ఎక్స్టెన్షన్స్కి సంబంధించి వీటికి సంబంధించి మనకి ఎంత తెలిసినప్పటికీ కూడాను కార్నర్స్ కావచ్చు ఎక్స్టెన్షన్స్ కావచ్చు రూమ్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు నేనైతే సజెస్ట్ చేయను ప్రీవియస్గా వాళ్ళు ఒకవేళ నివసిస్తున్నటువంటి గృహాల్లో ఫిజికల్ ఎక్స్టెన్షన్స్తో ఉండి వారు ఎక్సలెంట్ గా ఉన్నప్పటికీ కూడాను కొన్ని సందర్భాల్లో మనం కొత్తగా ఇచ్చేటువంటి గృహాలకు సంబంధించి మనం ఎటువంటి ఎక్స్టెన్షన్స్ అనేది వారు ఆల్రెడీ అడిగారు సార్ మాకు ఆల్రెడీ ఆగ్నేయం పెరిగిందండి ఆ పెరిగినటువంటి ఆగ్నేయంలో మూల భాగంలో కంప్లీట్ గా స్ట్రక్చర్లు బాత్రూమ్లు వంటగదులు డైనింగ్ ఏరియాలు ఇవన్నీ అక్కడే వచ్చాయి నైరుతిలో మెట్లు వచ్చాయి నైరుతిలో ఓపెన్ టు స్కై వెంటిలేషన్ కోసం తీసుకున్నాం ఇవన్నీ ఉన్నాయి కదండి ఇక్కడ కూడాను అలాంటి ఏమన్నా చిన్న చిన్న దోషాలు ఉన్నా చేయొచ్చు కదా అని చెప్పేసి కూడాను అడగడం జరిగింది ఇవన్నీ కూడాను మనకి ఎంత తెలిసినప్పటికీ చెప్తున్నాను కదా ఇప్పుడు దాకా ఆయన ప్రాబ్లం ఫేస్ చేసి ఉండకపోవచ్చు భవిష్యత్తులో ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు దాన్ని మనం అంచనా వేయడానికి లేదు అది వారి యొక్క జాతక పరమైనటువంటి విషయాలపైన కూడాను ఆధారపడి ఉండడం జరుగుతుంది వాస్తవానికి జాతకాలకు సంబంధించి నాకు పూర్తి అవగాహన ఏమీ లేదు చాలా 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 మైన్యూట్ ఏదైతే వాస్తుకు సంబంధించి మనం గ్రహాలు వాటికి సంబంధించి ఏ దిశలో ఏ వాటి యొక్క తత్వాలు ఇట్లాంటివి ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే నేను తెలుసుకోవడం జరిగింది తప్పితే కంప్లీట్గా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జాతకాన్ని అంచనా వేసి గృహంలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషానికి ఈ యజమాని ఈ విధమైనటువంటి కారణం చేత ఈ దోషాన్ని ఆయన బేర్ చేయగలుగుతున్నాడు అనేటువంటి విషయాలకు సంబంధించి నేనైతే మాత్రం అంత డీప్గా తెలుసుకున్నటువంటి పరిస్థితులు లేవు ప్రస్తుతానికి జాతకం కంప్లీట్గా అంచనా వేయడానికి దాన్ని వాస్తులో జోడించి దానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి నేనైతే పరిశీలన అయితే ఇంకా ఎక్కువ చేయలేదు ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో జాతకానికి సంబంధించి కావచ్చు వీటి వాస్తుకి ఇంటి యజమాని యొక్క జాతకానికి ఆ కాంబినేషన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా నేను ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి గృహ యజమాని నక్షత్రాలు నామ నక్షత్రాలు జన్మ నక్షత్రాలు ఏదైతే ఇంటికి మనం ఏర్పాటు చేసేటువంటి ఆయం గణితానికి సంబంధించినటువంటి నక్షత్రాల పొంతన ఇట్లాంటి వాటికి సంబంధించి మాత్రమే నేను తీసుకోవడం జరిగింది తప్పితే కంప్లీట్గా గృహ యజమాని జాతకానికి సంబంధించి అట్లాంటి వాటికి సంబంధించి నేను పరిశీలనలోకి తీసుకోవడం వాటిని అబ్జర్వ్ చేయడం అయితే అయితే ఏమీ చేయడం జరగటం లేదు తర్వాత ఇంటికి సంబంధించి నాలుగు వైపులా ఖాళీ ప్రదేశాలు వదిలిపెట్టవచ్చా లేదు అని అంటే రెండు వైపులా ఖాళీ ప్రదేశాలు వదిలిపెట్టవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ప్లాన్ కి సంబంధించి ఫోర్ సైడ్స్ మీరు సెట్ బ్యాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు కొన్ని ప్లాన్స్ లో వచ్చేసరికి టూ సైడ్స్ మాత్రమే సెట్ బ్యాక్స్ ఉంటుంటాయి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అవకాశం లేకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కావచ్చు పార్శ్వ భాగాల్లో కావచ్చు ఉన్నటువంటి సైట్ కండిషన్స్ ని బట్టి మీరు సెట్ బ్యాక్స్ని వదిలిపెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను ప్రీవియస్గా చెప్పాను ఒకవేళ ఏదైనా ఒక ప్లాన్కి సంబంధించి ఒక సైట్కి సంబంధించి రోడ్డు సైడ్ విడితే ఎక్కువ ఉండి లెంత్ తక్కువగా ఉంటే పార్శ్వభాగాలలో మీరు రెండు వైపులా ఖాళీ ప్రదేశాలు వదులుకోవచ్చు సెట్ సెట్బ్యాక్స్ వదులుకోవచ్చు పర్ సపోజ్ ఈ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి యాభై నాలుగు పొడవు ముప్పై ఆరు వెడల్పు ఉండడం జరిగింది ఇదే సైటు ముప్పై ఆరు పొడవు ఉండి యాభై నాలుగు అడుగులు వెడల్పు ఉన్నప్పుడు డైరెక్ట్గా రోడ్ ఫేసింగ్ మీరు సెట్ బ్యాక్ వదలకపోయినా ఇటు దక్షిణం వైపు ఇటు ఉత్తరం వైపు రెండు వైపులా మీరు కావాలంటే వదులుకోవచ్చు అలాగా ఏదైనా సరే సైట్ ఉన్నటువంటి లెంత్ అండ్ విడ్ని బట్టి మనం కావాలి అని అంటే రెండు వైపులో కూడాను సెట్ ను వదులుకొని ప్లానింగ్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్